Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్ విషయంలో చంద్రబాబు చేస్తున్న పెద్ద మిస్టేక్ ఇదేనా? నారా లోకేష్ ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా భవిష్యత్తులో టీడీపీని నడిపించే నాయకుడు. చంద్రబాబు తర్వాత టీడీపీ పగ్గాలు చిన్నబాబుకే దక్కడం గ్యారంటీ అని టీడీపీ శ్రేణులు ఎప్పుడో ఫిక్స్ అయిపోయాయి. రాష్ట్రంలో రాజకీయాలు కూడా అలాగే నడుస్తున్నాయి. అందుకే ఎప్పటి నుంచో చంద్రబాబు చిన్నబాబుని ఫీల్డ్లోకి వదిలేశారు. గతంలో అధికారంలో ఉండగా లోకేష్కు ఎమ్మెల్సీ ఇచ్చి మరీ మంత్రిని చేశారు. అలా చేయడం వల్ల పార్టీకే నష్టం జరిగింది. అయినా సరే చిన్నబాబు పార్టీలో లేడి తీసుకోవడం మొదలుపెట్టారు. గత కొంతకాలం నుంచి పార్టీని చిన్నబాబే ముందుండి నడిపిస్తున్నట్లు కనిపిస్తోంది. కార్యకర్తలకు నేతలకు ఆయనే అండగా నిలబడుతున్నారు. చంద్రబాబు ఇంటి దగ్గరే ఉండడంతో చిన్నబాబే బయటకు వచ్చి వైసీపీకి ధీటుగా కౌంటర్లు ఇస్తున్నారు. అలాగే లోకేష్ సొంతంగా కొన్ని సమస్యలను టేకప్ చేసి వాటిపై పోరాటం చేస్తున్నారు. పైగా గతంతో పోలిస్తే ఇప్పుడు లోకేష్ మాట తీరు బాడీ తీరు కూడా బాగా మారాయి. ఏ విషయాన్నైనా స్పష్టంగా చెబుతున్నారు. ఈ పరిస్థితిని చూస్తే భవిష్యత్తులో టీడీపీని నడిపించేది చిన్నబాబే అని క్లియర్గా అర్థమైపోతుంది. ఇలా లోకేష్ నాయకుడిగా ఎదగడం టీడీపీ శ్రేణులకు ఆనందమే. కాకపోతే ఇక్కడే పెద్ద మిస్టేక్ జరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. అది ఏంటంటే చిన్నబాబుని లీడర్ చేసే క్రమంలో చంద్రబాబు ప్రజలకు దూరం అవుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జగన్కు ఫుల్ క్రేజ్ ఉంది. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి జనాలు పెద్ద సంఖ్యలో వస్తారన్న సంగతి తెలిసిందే. కానీ ఆ స్థాయి లోకేష్కి ఇంకా రాలేదు. అదే సమయంలో చంద్రబాబు తనకున్న ఫాలోయింగ్ని తానే తగ్గించేసుకుంటున్నారని, ఇంటిలోనే ఉంటూ సలహాలకే పరిమితం కావడం వల్ల ప్రజల్లో చంద్రబాబు ఇమేజ్ తగ్గిపోతుందని చెబుతున్నారు. అలా అని చిన్నబాబుకు ఇంకా పెద్ద ఇమేజ్ రాలేదు. ఇప్పుడు ఇదే అంశం టీడీపీకి పెద్ద నష్టం చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.